సార్ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా లైక్ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇలాంటి టైంలో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా, మరి ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రైట్, ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కరికి ఇదే డౌట్. ఏంటిది అంటే అమెరికాలో ఎలక్షన్స్ అన్నంటే పడిపోతుంది, ఎఫ్ఐఎల్ అమ్మిండీ పడుతుంది, అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ ఇరాన్ ఇజ్రాయెల్ బంగ్లాదేశ్ లో అనగానే పడుతుంది, లేదు చైనా లేదో జరుగుతుంది అనగానే పడుతుంది. మరి ఈ పడుతుంది పడుతుంది అని అంటారు, ఒకరోజు పెరిగింది అంటారు. అయితే పెరిగింది అనగానే నీకు కొనుక్కోటానికి ఛాయిస్ ఇవ్వదు, అంటే అప్పటికే అది అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోతుంది, 20% or 10% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోతుంది. లేదు బ్యాడ్ న్యూస్ అనగానే లోయర్ సర్క్యూట్ అంటే బాటమ్ కి వచ్చేస్తుంది. మరి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, అందరికి అదే డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ గెలిచిండు, గెలిచిండు అన్నప్పుడు పెరిగింది, గెలిచిండు అని అనౌన్స్ చేసినాక పడింది. మరి అంతకుముందు ఎగ్జాంపుల్ ఏంటిదంటే మన ఇండియాలో కూడా ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏ వస్తుంది అనగానే బాగా పెంచారు, వచ్చిండు అనగానే తగ్గింది. వీళ్ళకేమనిపిస్తుంది అంటే వస్తుండు వచ్చిండు అన్నప్పుడు పెరిగి వచ్చిన తర్వాత ఎందుకు పడుతుంది అది అనేది చాలా మందికి ఒక డౌట్. ఇక తర్వాత మీరన్నట్లు వరల్డ్ లో ఏ మూల జరిగినా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది, మనకేం సంబంధం అసలు కాదు, కానీ మన మార్కెట్ లో పడుతున్నాయి, ఒక డౌట్ వస్తుంది. ఎవరో కాదు మనకు కూడా ఇప్పుడు అయితే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ మేనే. ఎందుకోసం అంటే ప్రతిదీ కూడా వరల్డ్ మార్కెట్ కు రిలేటెడ్ అనమాట. ఈ వరల్డ్ మార్కెట్ రిలేటెడ్ అంటే ఏంటంటే మనకి నాలుగు ఉన్నాయి, యూరోపు అంటే ఇప్పుడు మనము డే టైం అనుకోండి, మనకంటే ముందు చైనా మార్కెట్ ఓపెన్ అవుతాయి, జపాన్ సింగపూర్ తైవాన్ హాంకాంగ్ ఈ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. మనము ఓపెనింగ్ చైనా బేస్ చేసుకొని జపాన్ ఇవన్నీ బాగా పెరిగినాయి అనుకోండి, మన మార్కెట్లు కూడా పాజిటివ్లో ఓపెన్ అవుతాయి జనరల్గా. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేటప్పటికి యూరోప్ మార్కెట్లు కూడా పాజిటివ్ని అనుకోండి, మన మార్కెట్లు పాజిటివ్లో ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి అమెరికా మార్కెట్లు కూడా పాజిటివ్లో ఉన్నాయి అనుకోండి, మళ్ళీ నైట్ నెక్స్ట్ డేకి మళ్ళీ మన మార్కెట్లు ఏది పాజిటివ్లో అవుతాయి. అంటే ఇది చైనా మార్కెట్లు ఒక పక్క, యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, మన మార్కెట్లు. అంటే ఏంది, ప్రతి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఇంట్రాడే చేసే వాళ్ళు ఇవన్నీ ఫాలో కావాలి. ఇంట్రాడే లేకుండా ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఇవన్నీ చూడక, ఏమన్నా జరగని, ఎట్లా అన్నా జరగని, షేర్ మార్కెట్ ఓకే. ఎందుకంటున్నంటే ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు సుమారుగా 17.5 crore డిమాట్లు అకౌంట్లు ఓపెన్ అయినాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 40 lakh కొత్త డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయినాయి. అంటే ఇన్ఫ్లో అంటే షేర్ మార్కెట్కి వచ్చేవాళ్ళు ఎక్కువైనరు, షేర్ మార్కెట్ అవేర్నెస్ ఎక్కువైంది, షేర్ మార్కెట్లోకి ఎందుకు వస్తున్నారు అంటే చిన్న చిన్న అంటే ఇప్పుడు విలేజెస్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకప్పుడు ఎడ్యుకేషన్ మీద అంత అవేర్నెస్ లేదు. ఎప్పుడైతే విలేజెస్ డిస్ట్రిక్ట్లో కూడా కాలేజెస్ బీటెక్ కాలేజీలు వచ్చేసింది, ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు వచ్చేసింది, అంటే విలేజ్లో కూడా చిన్నపాటి అక్కడ బీటెక్ అయిపోయింది. ఒకప్పుడు మా టైంలో డిగ్రీ చేయాలంటే కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చదువుకోవాల్సి, అంటే అక్కడ ఉండకపోయేది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోనూ ఎక్కడో రెండు ఉంటాయి. అవును, ఇప్పుడు లేదు, బీటెక్ కాలేజీలు కూడా చిన్నపాటిలో వచ్చేసి ఇప్పుడు ఏమైతుంది, అందరూ కూడా ఏంటిది అంటే బీటెక్ అంటారు. ఈ బీటెక్ అనగానే ఏమైతుంది, అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు, సిటీ కన్నా రావాలి, సాఫ్ట్వేర్ జాబ్ బీటెక్ అయిపోయింది అని కానీ క్యాంపస్ సెలక్షన్, వీటితో పాటు అబ్రాడో యుఎస్ఓ కెనడానో సింగపూరో వెళ్ళిపోతారు. అంటే ఏంటి, ఫైనాన్షియల్గా ఏదైతే సేవింగ్స్ బాగా పెరుగుతున్నాయో, ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో, 21-22 ఇయర్స్కి 5 lakh, 6 lakh, 8 lakh ప్యాకేజీలు వస్తున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారు, ముందు వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా లోన్స్ గిన్స్ ఉంటే క్లియర్ చేయటం, ఇక తర్వాత సేవింగ్స్ పెరగటం, మరి ఆ పైసలు అన్నిటి పోవాలి షేర్ మార్కెట్లోకి రావాలి, రియల్ ఎస్టేట్లోకి పోవాలి. ఈ రియల్ ఎస్టేట్లోకి పోవాలంటే పెద్ద మొత్తం కావాలి, మళ్ళీ దాని గురించి కొంచెం రిస్క్తో కూడుకున్నది. అందుకని ఏంది, షేర్ మార్కెట్ అయితే ఈజీ, 500 rupees ఉన్నా కానీ మనం షేర్ మార్కెట్లో ఓ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ ఒకటి ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్కువ శాతం దీంట్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎవరైతే వీడియో వింటున్నారో వాళ్ళు ఏం చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. షేర్ మార్కెట్ అనేది ఒడిదొడుకులతో కూడుకుంటుంది, వరల్డ్ మొత్తంలో ఏం జరిగినా ఎక్కడ జరిగినా మన
షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ డిమాట్ అకౌంట్లు ఎక్కువైనాయో, ఇన్ఫ్లో ఎక్కువైందో, ఫండ్స్ ఎక్కువైనాయో, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర బాగా జమ అయిపోతున్నాయి. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా అవేర్నెస్ రావటం, వాళ్ళు మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి కొనుక్కోవటం. అయితే జనరల్గా ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే అనిశ్చిత స్థితి అంటారు, ఈ అనిశ్చిత స్థితి అంటే ఏంది, ఒకరోజు ఒక ఈవెంటు పాజిటివ్ అన్నీ అయ్యే లోపలనే ఇంకో ఈవెంటు, లేకపోతే ఇప్పుడు చైనా ఈవెంట్ అను, లేకపోతే అమెరికాలో ఎలక్షన్స్, అయితే ఇప్పుడు అన్నీ అయిపోవచ్చినాయి, ఇంకేం లేవిగా. ఇక తర్వాత ఇంటిది పడ్డంత వరకు పడ్డాక బాటంకి వస్తుంది. ఇక బాటంకి వచ్చినాక ఇక పడేది లేదు అనుకున్నాక మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ స్టార్ట్ కరగటం. అయితే ఇప్పుడు మన మార్కెట్లు ఏదైతే ఉన్నాయో, ఈ జనరల్గా ఎవరైతే మన ఈ వీడియో వింటారో, రూమర్స్ లేకుండా వాళ్ళు ఏం చేయాలి, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, మనీ కంట్రోల్ .com అని, మనీ .rediff అని, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, కొన్ని పేపర్లు ఉంటాయి. సింపుల్ ఏం చేయక్కర్లేదు, గూగుల్కి వెళ్ళి షేర్ మార్కెట్ రిలేటెడ్ పేపర్స్ అని అంటే వచ్చేస్తాయి. అక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్గా ఏం జరుగుతుంది, మరి ఎందుకు పడుతుంది అనేది మనం చూసుకోవాలి. రెండోది వీటితో పాటు మంచి మంచి కంపెనీలు అంటే గ్రూప్ కంపెనీలు, ఇప్పుడు టాటా గ్రూపు, రిలయన్స్ గ్రూపు, మంచి మంచి కంపెనీలు ఏర్కొని సెక్టార్లు వెళ్ళి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ సెక్టార్ బాగుంటుంది అంటే, ఇప్పుడు సోలార్ అని, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, సెమీ కండక్టర్స్ అని, రియల్ ఎస్టేట్కి సంబంధించింది, ఫార్మా కంపెనీలు కానీ, కొన్ని వాల్యూ ఉన్నటువంటి చూసుకొని అవి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పులు మాత్రం ఆల్రెడీ అంటే అప్ అండ్ డౌన్లు ఉంటూ ఉంటాయి, అవి చూసుకోవాలి. వీటితో పాటు ఎస్ఐపి ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అది మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మార్కెట్ పెరిగినా తగ్గినా ఏం కాదు. ఒకవేళ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మార్కెట్ పెరిగింది, మన దగ్గర ఉన్నాయి అంటే కొనుక్కునే ఎక్కువ రేట్ అయినా మన దగ్గర ఉన్న వాటికి పెరుగుద్ది. సపోజ్ మార్కెట్ తగ్గింది, మనం కొందాం అనుకున్నాం, మార్కెట్ తగ్గింది కానీ కొనుక్కునేవి తక్కువలో దొరుకుతాయి. అందుకని ఎస్ఐపి మాత్రం వాళ్ళు ఆపొద్దు, కంటిన్యూగా చేసుకోవాలి. వీటితో పాటు ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో ఓపిక ఉండాలి, అంటే టెన్షన్, ప్యానిక్ అయిపోయి హడావుడి కనుక చేస్తే పైసలు పోయేది అయితే ఖాయం. ఎందుకంటే డిసిషన్ రాంగ్ అయింది, ఎక్కువ మిస్టేక్స్ చేస్తే ఏమైందంటే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు, అయ్యి తప్పులు ఎక్కువ చేస్తాడు, తప్పులు ఎక్కువ చేసిన తర్వాత పోతాయి. అయితే ఫస్ట్ ఇదంతా కూడా వాళ్ళకి అవగాహన లేక, లేకపోతే ఎవరినో నమ్మో, లేకపోతే ఇప్పుడు మ్యాక్సిమం ఫేక్ ఎక్కువ రావటం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్స్ అనుకోండి, లేకపోతే గ్రూపులు ఉంటాయి ఎక్కువ, అవన్నీ ఫేక్ ఎక్కువ శాతం, అది ఒరిజినలా కాదని చెక్ చేసుకొని చేసుకోవాలి. ఇకపోతే ఏదైతే పెట్టుబడి పెడతారు అనుకుంటారో, అన్ని సెక్టార్లు ఉంటాయి, 83 సెక్టార్లు ఉంటాయి షేర్ మార్కెట్లో. ఈ 83 సెక్టార్లో ఏ సెక్టార్ బాగుందో చూసుకొని ఆ సెక్టార్లో రాబోయే రోజుల్లో, ఇప్పుడు మన గవర్నమెంట్ బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏ సెక్టార్కి రాయితీలు ఇచ్చిండ్రు, ఉదాహరణకి డిఫెన్స్ ఉంది, 4.5 లక్షల కోట్లు మన బడ్జెట్లో, అగ్రికల్చర్ సెక్టారు, ఫర్టిలైజర్ సెక్టారు, రియల్ ఎస్టేట్ సెక్టారు, ఏ సెక్టార్కి ఎక్కువ కేటాయింపులు జరిగింది, ఆ సెక్టార్లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఇటువంటి బాగా అప్ అండ్ డౌన్ వస్తాయో, ఆ డౌన్ వచ్చినప్పుడు ఆ షేర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎన్నాళ్ళు అక్కర్లే, మళ్ళీ రిజల్ట్స్ అయిపోతాయి, మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి, మళ్ళీ మార్చి అయిపోయే టైంకి బడ్జెట్ వస్తుంది, అన్నీ వస్తాయి, అప్పటికల్లా మినిమం 40-50% రిటర్న్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇది మనం చేయాల్సిన జాగ్రత్తలు, రైట్? ఇది మినిమం, ఇది ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప ఇవన్నీ కూడా మనము కాదనమాట. అంటే ఏంటిది, అవగాహన తోటి అప్రమత్తతగా అనుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి పైసలు వస్తాయి. ఓకే, సో బేసిక్ మినిమం ఇన్ఫర్మేషన్, సారీ, సో బేసిక్ గా మినిమం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.